सदाशिव समारंभां शंकराचार्य मध्यमां अस्मदाचार्य पर्यन्तं वंदे गुरु परंपरां श्री गुरुभ्यो नमः। नमस्ते नमस्ते महादेव शंभो, नमस्ते नमस्ते परिपूर्ण सिंधो, नमस्ते नमस्ते प्रसन्नात्म बंधो, नमस्ते 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 महेश, नमस्ते नमस्ते ब्रह्मर्षि पत्रीश, नमो नमः। చాలా ఆశ్చర్యంగాను చాలా సంతోషంగాను ఉంది. ఏ గురు పరంపరను అయితే తలుచుకొని మొదలు పెడదాం అనుకున్నానో అనుకోగానే నా చేతికి గురుపథం గురువాణి అనేటువంటి పుస్తకం వచ్చింది. ఏ పవిత్రమైనటువంటి ఒక గురు పరంపరను తలుచుకొని ప్రారంభిద్దాం అనుకోగానే, అంటే మెడిటేటర్స్కు కొన్ని సంకల్ప మాత్రం చేత కొన్ని జరుగుతున్నాయని మనం వింటుంటాము. అటువంటిది ఒక చిన్న ఉదాహరణ, చాలా చిన్నదే అనుకోండి. ఇది మీ యొక్క అనుభవాలతో పోలిస్తే చాలా చిన్నదే, అయినా సందర్భానుసారం జరిగింది కాబట్టి మీతో షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. చాలా గొప్పది. ఈ గురు పరంపరలో ఆదిదేవుడు మహేశ్వరుడు అన్నిటికీ ఆయన ప్రారంభకుడు. బహుశా నా ఉద్దేశంలో మొదటి ధ్యాని ఆయన, మొదటి యోగి ఆయన. ఆ ఆదియోగి నుంచి నేటి ధ్యానయోగి ధ్యాన గురువుల వరకు ఈ గురు పరంపర కొనసాగుతోంది. వాళ్ళందరినీ మనసులో ధ్యానించుకొని ఇప్పుడున్నటువంటి ధ్యాన యోగులు మాస్టర్లందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో రాబోయే వారికి కూడా మన యొక్క నమస్సుమాంజలు అర్పిస్తూ, వాళ్ళ వల్లనే ఈ ప్రపంచం ఇంకా పరిడవిల్లుతోంది. ఉదయం నాకు మాస్టర్ గారు ఒక టీచర్, ఈ ప్రపంచాన్ని మనం ధ్యాన ప్రపంచంగా మారుద్దామనేటువంటిది. ఆ యజ్ఞంలో నేను కూడా భాగస్వామిని అవుదామని ఎప్పటి నుంచో ఉంది. ఈరోజు మార్నింగ్ ఇనిషియేషన్ జరిగింది, దానికి బ్రహ్మోపదేశం ఈరోజు జరిగింది. మరి ఈ అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమం ముందు కొనసాగాలని నేను భావిస్తున్నాను. మరి ఇంతకు ముందు అక్కడ వెళ్ళాను, డాక్టర్స్ అందరూ కలిసి ఆయుర్వేదం గురించినటువంటి ఒక గొప్పదైనటువంటి చర్చ అక్కడ జరుగుతోంది. వాళ్ళతో పంచుకున్నాం. ఆయుర్వేదం, స్పిరిచువాలిటీ, యోగా, ధ్యానం ఇవన్నీ ఎక్కడ పరిఢవిల్లినాయి? అది ఈ గడ్డపైన, ఈ భారతదేశంలో, ఈ పవిత్రమైనటువంటి పుణ్యభూమిలో పురుడు పోసుకొని ఈరోజు మన వరకు అందించినటువంటి మహామహులకు అందరికీ మనం కృతజ్ఞతగా ఉండడం మన బాధ్యత. ఈరోజు నేను ఈవోగా వచ్చిన తర్వాత ఇటువంటి గొప్ప కార్యక్రమం జరుగుతుందంటే నాకు చాలా సంతోషం వేసింది. నాగేశ్వరరావు గారు పత్రిజీ గారి పేరు చెప్పగానే ఇంకేమొద్దు మీరు చేసేయండి అన్నాను. ఇంకేమొద్దు, ఆ కార్యక్రమాన్ని మీరు చేయండి, నాకు కొత్త ఏమీ కాదు ఇది, ఆయన గురించినటువంటిది. కానీ ఫస్ట్ టైం ఆయనతో ఇక్కడ షేర్ చేసుకోవడానికి కొంత నర్వస్గా కూడా ఫీల్ అవుతున్నాను. నన్ను వాస్తవం చెప్పుకోవాలా, పెద్ద ఆయన దగ్గర పక్కన కూర్చొని మనం మాట్లాడడం కొంత నర్వస్గా ఉంటుంది. ఎందుకంటే జగద్గురువు లాంటి ఆయన, మేమెక్కడ ఒక అధికారి నేను. ఇలాగా నిన్న ఈ కార్యక్రమం అంతా అనుకున్నాక ఒక చిన్న మెసేజ్ వచ్చింది నాకు. మన మెడిటేటర్స్ పంపుతుంటారు, మాస్టర్ గారి గురువుగారి మెసేజ్, నువ్వేం చేయొద్దు, నువ్వు కళ్ళు మూసుకొని కూర్చొని నేర్చుకో, ప్రశాంతంగా కూర్చోవడం ముందు నేర్చుకొని ఒక మెసేజ్ వచ్చింది. అసలు ఎక్కడో చెంప కొట్టినట్టు అనిపించింది నాకు. మరి మాస్టర్స్ అట్లనే ఉంటారు వాళ్ళ బోధనలు, నువ్వేం చేయొద్దు, ఏం చేయక్కర్లేదు, ఏదేదో చేయాలనుకుంటున్నావు ఏం చేయొద్దు, ప్రశాంతంగా ఉండు చాలా. నాకు వెంటనే స్ఫురించింది మన యోగా శాస్త్రంలో అత్యంత అష్టాంగ యోగంలో చెప్పినటువంటి 2వ సూత్రం, నువ్వేమి చేయక్కర్లేదు, అన్ని వృత్తులు, ఏ వృత్తి లేకుండా మనసు ఉంటుందో అదే యోగము, యోగ చిత్తవృత్తి నిరోధ. కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పబడినటువంటిది యోగ చిత్తవృత్తి నిరోధ. ఏ చిత్తవృత్తి లేకపోతే అది యోగము. స్వస్వరూపాన్ని దర్శించు, నువ్వే యోగివి. మళ్ళీ అదే మాట ఈ నోట ఈ సందర్భంలో మా కోసం మనందరి కోసం పలుకుతున్నారు. సత్యం ఒక్కటే, ఏకం సత్ విప్రా బహుదా వదంతి, ఒకే సత్యాన్ని మాటి మాటికి చెప్పబడుతూనే ఉంటుంది మనకు అందరికీ చేరే వరకు అది చెప్పబడుతూనే ఉంటుంది మన పద్ధతి కూడా దాన్ని చెప్తూనే ఉండాలి ముందుకు అందిస్తూనే ఉండాలి సత్యం అంత బలమైంది అంత పవిత్రమైంది దాన్ని మించింది లేదు అసత్యానికి వేగం ఎక్కువ చాలా స్పీడ్‌గా వెళ్తుంది అసత్యం కానీ బొక్కబార్లు పడిపోతుంది అసత్యం సత్యం నిలబడి ఉంటుంది నాలుగు అడుగులు వేసినా పటిష్టంగాను వేస్తూనే ఉంటుంది దానికి అది ఆగదు ఆ సత్యం మన వాళ్ళు ఋషుల నుంచి తీసుకొని వచ్చి జైన బౌద్ధ ఇతర ఆచార్యులు మహాచార్యులు అందరూ ఆ సత్యాన్ని అహింసను తీసుకొచ్చారు గాంధీజీ గారు సత్యాన్ని అహింసలను రెండింటిని ఎందుకు ఆయుధాలుగా చేసుకున్నారంటే చాలా పవిత్రమైనటువంటివి బలమైనటువంటివి ఆ రెండింటిని తీసుకొని వచ్చి పత్రిజీ గారు ఆ సత్యమైన పరమ సత్యమైన ధ్యానాన్ని అలాగే జీవహింసను నిర్ద్వంద్వంగా ఖండిస్తూ అహింసను ప్రేరేపిస్తూ అలా ముందుకు సాగుతున్నారు మనందరి కర్తవ్యం ఆ బోధనలోని సారాంశాన్ని తీసుకొని దాన్ని ముందుకు అందింపజేయడం మన అందరి కర్తవ్యం నేను ఒక్కటే గమనిస్తున్నాను మిత్రులారా మన యొక్క యువత చాలా దూరంగా వెళ్ళిపోయినారు మనకు మనం ఏదో మంచి మంచి విషయాలు అందరం కూర్చొని మనం మాట్లాడుతున్నాం మనం అందరూ నిజంగా మన జన్మ ధైర్యమైంది అనుకుంటాను ఈరోజైతే మహాశివుని సన్నిధానంలో నాకు అదిరిజీ గారు నా ముందు కూర్చోబెట్టుకొని ఒక బ్రహ్మోపదేశం చేసినట్టుగా ఒక బాలుడికి బ్రహ్మోపదేశం చేసినట్టు నా చేత ధ్యానం చేయిస్తుంటే ఏ జన్మ సుకృతమో నా తల్లిదండ్రి చేసుకున్నటువంటి పుణ్యమో లేదా ఆ భగవంతుని ఆశీర్వాదమో అది ఇది మనకు అందుతుందని మనం గర్వపడి సంతోషపడ్డాం కాదు ఒక్కసారి బయటికి చూద్దాం ప్రపంచాన్ని చూద్దాం వేలాది మంది యువకులు ఈరోజు స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్ ఏదైతే డాక్టర్స్ ఇందాక ఇక్కడ కూర్చొని మాట్లాడారో ఈ వేదిక మీద ఏదైతే చర్చ జరిగిందో సైకోసమాటిక్ డిజార్డర్స్ లేదా వాత పిత్త కఫాల యొక్క ఇంబ్యాలెన్స్ లేదా ఇంకేదైనా మానసిక రుగ్మతలు ఇంకేవైనా అనుకోండి అన్నింటికీ మూల కారణమైనటువంటి ఒక విశేషమైనటువంటి స్ట్రెస్ అండ్ స్ట్రెయిన్లో మన యువత నలుగుతున్నారు వారిని బయటపడాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అది మనది మన భవితవ్యం అది దాన్ని నెగ్లెక్ట్ చేసినట్లయితే భవిష్యత్తు అంధకారం అవుతుంది సో మన బాధ్యతను మీకు గుర్తు చేస్తున్నాను వాళ్ళతో చాలా కష్టం మనకైతే గురువుగారు చెప్తున్నాం నువ్వు ఏమి చేయొద్దు గమనుండు ఏమి చేయొద్దంటే వాళ్ళు వినరు వాళ్ళు ఏమి చేయొద్దంటే అర్థమే కాదు మనకే అర్థం కాలే ఇంతవరకు నువ్వేమి చేయొద్దంటే ఎంత అర్థం చేసుకున్నా ఇంకా అర్థమైతేనే ఉంది నాకు అది చిత్తవృత్తి నిరోధ అనేది అంతవరకే చదువుతాను నేను తర్వాత చదవడానికి నాకు రాదు అక్కడికి అయిపోతుంది మైండ్ ఎట్లా రాశాడరా E=mc² అని చెప్పి సిద్ధాంతీకరించినటువంటి ఐన్స్టీన్ సిద్ధాంతం కంటే పవర్ఫుల్ ఉంది నువ్వు ఏమీ చేయకోకుండా ఉండు నువ్వు దర్శించు నువ్వు యోగివి నీకు అంతా నీలో ఉంది ఇది ఎట్లా రాయగలిగారు ఎంతటి ఆ జీవితాన్ని ఎంత అన్వేషించి శోధించి సాధించి దాని సారాన్ని బయటికి తీస్తే వాళ్ళు చెప్పగలిగి ఉంటారు ఇంతటి ఒక ఈ ఆ మౌనాన్ని ఆ ధ్యానాన్ని ఆ మోడర్న్ ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళకు పంచాలంటే చాలా గట్టిగా శ్రమ చేయాల్సి ఉంది మనం ఇది ఒక బాధ్యతగా నేను నా భుజస్కంధాల మీద నేను ఏనాడో స్వీకరించాను దీన్ని ఈ రోజు నుంచి ఒక నిర్ణయం తీసుకుంటున్నాను మనం దీన్ని సరిగా సక్రమంగా అందించాలి దీన్ని మనకు ఒక క్రీమ్ లాంటిది బాగా కాచి వడబోసి తోడు పెట్టి చిలికి పెరుగు తీసి ఆ వెన్న క్రీమ్ అందించినట్టుగా కృష్ణుడి వెన్నకి ఇదే పరమార్థం ఆయన పుస్తకాల్లో చాలాసార్లు చెప్పారు వెన్న అంటే అది సారాంశం 4 వేదాలు ఉపనిషత్తులు అంత ఆధ్యాత్మికతను అంతా తీసేస్తే ఆ క్రీమ్ అయితే మిగిలిందో అది మనకు అందించారు భగవద్గీతలో అందించారు ఇప్పుడు ఈయన ఈ అవతారంలో మనకు ధ్యానాన్ని అందిస్తున్నారు క్రీమ్ ఆఫ్ ఆల్ సైన్సెస్ క్రీమ్ ఆఫ్ ఆల్ వేదాస్ క్రీమ్ ఆఫ్ ఆల్ ఉపనిషత్స్ అది లేకుండా ఇంకేదీ లేదు ధ్యానం లేకుండా ఏమీ లేదు ధ్యానం చుట్టూ మిగతా అన్నీ నిర్మింపబడ్డాయి మీరు కావాల్సింటే స్వయంగా తెలుసుకోండి ప్రతి చోట ప్రతి శాస్త్రంలో పురాణ ఇతిహాసాల్లో అన్నింటిలోనూ మనమంటే నువ్వు నిన్ను తెలుసుకోవాలంటే నీ అంతర్గత ప్రయాణమే ముఖ్యమని నిర్ద్వంద్వంగా చెప్పబడింది బాహ్యంగా దుర్లభము అంతర్గత సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ సుదుర్లభ దొరకనే దొరకదు ఇంక బయట నీకు నువ్వు ఎప్పటికైనా సరే లోనికి రావాల్సిందే ఆ లోనికి ప్రయాణించే మార్గాన్ని మాస్టర్జీ చూపిస్తున్నారు లోనికి ప్రయాణించి బయట చూడు అప్పుడు వాస్తవం కనిపిస్తుంది బయట చూడొద్దని కాదు దయచేసి గ్యాప్ గ్యాప్ పెంచుకోకండి లోపలికి వెళ్ళిన తర్వాత ఆ స్థితుడవై నీ స్వస్వరూపంలో బాగా స్థితుడవైన తర్వాత బాహ్యాన్ని చూడు అప్పుడు శ్రీశైల శిఖరం చూడు చూస్తే పునర్జన్మన విద్యతే అని ఆ రోజు మహర్షి చెప్పినటువంటి వాక్కు ఈ ఈ ప్రాంతాన్ని చూస్తానే మహర్షి వశిష్ఠులు వాళ్ళు అన్నారట నాకు ఆయన్ని చూస్తానే ఈరోజు వశిష్ఠుడు గుర్తొచ్చారు ఆయనతో అన్నాను నాకు ఈరోజు వశిష్ఠు మహర్షి గుర్తొస్తున్నాడు ఆ ప్రాంతం నుంచి తరలి వచ్చి శ్రీశైల శిఖరం చూస్తే శ్రీశైల శిఖరం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అని అన్నారు ఆయన మాట అది అలాగే అది ఆ రికార్డ్ అయిపోయింది సతీమణితో పాటు వచ్చారు ఆమెకు ఆ మాట చెప్పారు పక్కనున్న ఈరోజు గురువుగారు కూడా అమ్మగారితో పాటు వచ్చారు అలాగంటే అనుభవం నాకు కలిగింది ఈరోజు కాబట్టి నువ్వు అంతర్గతంగా స్థితుడవైనప్పుడు అంతర్గతంగా ఎంత బాగా స్థితుడవైతే నీ స్వస్వరూపంలో ఉంటే నీకు బయట కనిపిస్తుంది దానికి శ్రీశైలం ఒక ఉదాహరణ ఏ టెంపుల్ అయినా అదే మాస్టర్ గారు నాకు అదే చెప్పారు ప్రతి 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 మందిరము ధ్యానం చేసుకోవడానికే ఉద్భవించింది అందులో ప్రతి గుడిలో దర్శించే ఆ దేవుణ్ణి అంతర్గతంగా దర్శించే ప్రయత్నమే ధ్యానం మనం ఎక్కడికి వెళ్తాం దేవుడికి 7 కొండలు ఎక్కి వెళ్తాం లేదా శ్రీశైలం అడవుల్లో ఎక్కడెక్కడో ఇప్పుడన్నా మనం బస్సులు వెహికల్స్ ఉన్నాయి ఆ కాలంలో ఈ మహానుభావుడిని చూడడానికి బహుశా 40 మంది కర్ణాటక నుంచి వస్తే తిరిగిపోయేది 10 మందేనట మిగతా అంతా వాళ్ళు ఏ జంతుజాలాలకు లైఫ్ను కూడా లెక్క చేయకుండా వచ్చినటువంటి మహాభక్తులు ఇక్కడికి వచ్చి వెళ్ళేవాళ్ళు అంతటి గొప్పది వేలాది సంవత్సరాలుగా ఇక్కడ వెలిసినటువంటి ఈ శ్రీశైలేశ్వరుడు శ్రీ మల్లికార్జునుడు అంతటి ప్రభావవంతుడు జీవితానికి ముక్తి నొసగేవాడు మరి ఆ ముక్తి నొసగే ఈ ప్రాంతంలో మనమందరము కూర్చొని కాస్త ధ్యానం గురించి యోగం గురించి మాట్లాడుకోవడం మన బాధ్యత మాట్లాడిన తర్వాత ఇక్కడ నుంచి ఒక కర్తవ్యంతో ఒక నిశ్చయంతో వెళదాం దీన్ని ఇంకొంచెం మన మిత్రులు ఉన్నారు చాలా గ్యాప్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ కావచ్చు యువత కావచ్చు కాలేజీల్లో చదువుతున్న వాళ్ళు కావచ్చు లేదా విపరీతమైన స్ట్రెస్లో ఒక మెకానికల్ జీవితానికి అలవాటు పడిపోయి జీవితం అంటే ఇంతేనేమో అనుకునే నిర్భాగ్యులు రిజల్ట్స్ వస్తానే వాళ్ళు ఎక్కడో దూకి ముఖం చూపలేక ఎందుకంటే వాళ్ళు అదే జీవితం అనుకుంటున్నారు అది కాదు వాళ్ళకు నిజమైనటువంటి జీవితం ఉంది ఒక అద్భుతమైనటువంటి ఒక ప్రపంచం ఉంది ఆ ప్రపంచంలోనికి వాళ్ళందరినీ తీసుకెళ్లే బాధ్యతను మనం తీసుకుందాం ఇటువంటి మంచి నిర్ణయాలతో నేను మరి ఈ ఈ సుందరము అద్భుతమైనటువంటి అవకాశాన్ని గురువుగారి ముందు ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను క్షమిస్తూ నేను ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే పెద్దలు క్షమించాల్సిందిగా నేను కోరుకుంటూ నమస్కరిస్తున్నాను ఈ శ్రీశైల పుణ్యక్షేత్రంలో మీ అందరికీ మంచి దర్శనం జరగాలని అందరూ దర్శించుకొని మరి ఆయన యొక్క ఆశీర్వాదాలు పొంది మహాదేవుడు మహాధ్యాని మరి ఆయన చాలా సులభుడు భక్త సులభుడు ప్రపంచంలో ఏమీ లేనప్పుడు ఇంకా నాగరికత తెలియనప్పుడు భారతదేశంలో అన్ని చోట్ల శివలింగాలే ఉన్నాయి నిరాకారుడైన శివుణ్ణి ఆకారము లేని శివుణ్ణి ఆ రోజే మనం పూజించాము ధ్యానించాము ఆ శివుడే నిరాకారుడైనటువంటి శివుడు మరి తర్వాత ఆకారాలు వచ్చాయి ఇంకెన్నో ఒకసారి దిగిన తర్వాత ఇంకెన్నో రకాలైన దిగడం ఉంటుంది కానీ అత్యంత ఉన్నత స్థానంలో ఏముంటుందంటే ఒకటి ఉంటుంది అదే అద్వితీయమైనటువంటి పరబ్రహ్మ ఆ పరమాత్మ ఆయనకు నమస్కరించుకుంటూ పక్కనటువంటి విశ్వగురువుకు నమస్కరిస్తూ ముగిస్తున్నాను ధన్యవాదాలు హలో ఫ్రెండ్స్ PMC ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి